వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో నందు ఎస్ఎస్సి 2023 హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మరి ఇందుకోసం bsc.ap.gov.in సైట్లోకి లాగిన్ కావాలి. ఇక్కడ మనకు రెండు రకాలుగా మన యొక్క హాల్ టికెట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి స్కూల్ వైజ్ హాల్ టికెట్స్, మొత్తం అంటే స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అన్నీ కూడా ఒకటే లాగిన్లోనే మనం స్కూల్ లాగిన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా విద్యార్థులు వారి వ్యక్తిగతంగా కూడా వారి యొక్క హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునేటువంటి సదుపాయం ఇక్కడ ఉంది. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ తెలుసుకుందాం. మొదట స్కూల్ లాగిన్లో హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. మరి స్కూల్ లాగిన్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి లింక్ను క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఎస్ఎస్సి కోడ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ అడుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ను మనము కేస్ సెన్సిటివ్తో ఇచ్చి, సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత జస్ట్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తాం. లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం ఇచ్చినటువంటి ఎస్ఎస్సి కోడ్కు సంబంధించినటువంటి పాఠశాల వివరాలు డిస్ప్లే చేయబడతాయి. ఇక్కడ సరిచూసుకుని ఓకే అన్నట్టయితే క్లిక్ చేసి మెనూ బార్లో రైట్ సైడ్ చివరిలో ఉన్నటువంటి హాల్ టికెట్స్ అనేటువంటి లింక్ను క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ హాల్ టికెట్స్ అనేటువంటి ట్యాబ్ను మెనూ బార్లో ఉన్నటువంటి ఈ ట్యాబ్ను క్లిక్ చేసిన వెంటనే మనకు మన పాఠశాలలో ఉన్నటువంటి ప్రైవేట్ రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ నెంబర్లు, అంటే విద్యార్థుల పేర్లు వారికి ఎదురుగా బ్లూ కలర్లో అండర్లైన్ చేసినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఆ బ్లూ కలర్లో డిస్ప్లే ఉన్నటువంటి ఆ లింక్ నెంబర్ను క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ విద్యార్థికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మనం గమనించవచ్చు. సో ఆ బ్లూ కలర్లో ఉన్నటువంటి నంబరే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్గా పరిగణిస్తాం. సో ఈ విధంగా మన పాఠశాలలో ఉన్నటువంటి రెగ్యులర్ ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ వన్ బై వన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా కాకుండా సెకండ్ ప్రాసెస్లో అయినట్టయితే విద్యార్థులకు వ్యక్తిగతంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనకు ప్రైవేట్, వొకేషనల్ అనేటువంటి ట్యాబ్స్ కనిపిస్తాయి. మనము రెగ్యులర్ క్యాండిడేట్ అయినట్టయితే ఫస్ట్ ట్యాబ్ను క్లిక్ చేసుకుంటాం, ప్రైవేట్ వాళ్ళైతే సెకండ్ ట్యాబ్ను, సంబంధిత ట్యాబ్ల వారీగా మనకి ఇక్కడ ఉన్నాయి. సో మొదట రెగ్యులర్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఉన్నటువంటి రెగ్యులర్ ఎస్ఎస్సి 2023 స్టూడెంట్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మొదట ఉన్నటువంటి ఆప్షన్ మనం క్లిక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు విద్యార్థికి సంబంధించినటువంటి డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి డ్రాప్ డౌన్ బాక్స్లో నుంచి సంబంధిత విద్యార్థికి సంబంధించిన డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ డిస్టిక్కి సంబంధించినటువంటి పాఠశాల వివరాలన్నీ కూడా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో లోడ్ కావడం జరుగుతుంది. లోడ్ అయిన వెంటనే ఆ పాఠశాల వారి విద్యార్థికి సంబంధించినటువంటి పాఠశాల పేరును ఎస్ఎస్సి కోడ్ ఆధారంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్ డౌన్ మెనూలో ఆ జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల పేర్లన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. విద్యార్థికి సంబంధించినటువంటి ఏ పాఠశాల అయితే విద్యార్థికి సంబంధించిందో ఆ పాఠశాలను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సెలెక్ట్ చేసుకున్నటువంటి వెంటనే విద్యార్థులు ఆ పాఠశాల ఉన్నటువంటి విద్యార్థిని, విద్యార్థులకు పేర్లకు సంబంధించినటువంటి అన్నీ కూడా లోడ్ కావడానికి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో లోడ్ అవుతాయి. లోడ్ అయిన వెంటనే విద్యార్థి నేమ్ను మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ భువనచంద్ర అనేటువంటి విద్యార్థికి సంబంధించినటువంటి హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఆ విద్యార్థి పేరు సెలెక్ట్ చేసుకుంటాం. ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ఇండివిజువల్ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇండివిజువల్ హాల్ టికెట్ పొందాలంటే అదే స్కూల్ లాగిన్లో మనకి అవసరం అనేది ఉండదు. సో ఈ విధంగా ఇచ్చినటువంటి వివరాలు ఇచ్చి జస్ట్ డౌన్లోడ్ అనగానే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి హాల్ టికెట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. బాయ్. మీ అనిల్ టెక్ గురు.